ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎదురుగా ఉన్నాను. ఈ యొక్క స్టాచ్యూని ఫ్రాన్స్ దేశం వారు అమెరికా దేశానికి బహుమానంగా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్రము లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను అమెరికా దేశం ఆహ్వానించి వారికి దేశంలో స్వతంత్రంగా నివసించేటువంటి అవకాశమును కల్పించింది. అయితే ఇక్కడి నుంచి నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆత్మీయ వర్తమానం ఏమిటంటే, అనేక సార్లు మానవుడు తన యొక్క శరీరానికి మనసుకు సంబంధించినటువంటి స్వాతంత్రమును గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే మనిషి ఆత్మకు కూడా స్వాతంత్రము కావాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువుల వారి యోహాను సువార్త 34వ అధ్యాయంలో ఏమన్నారంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని చెప్పారు. పాపం చేస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా పాపానికి దాసునిగా ఉన్నాడు. ఆ పాపపు బ్రతుకు నుండి మానవునికి స్వాతంత్రం కావాలి. ఆయన అలానే మాట్లాడుతూ 8వ అధ్యాయం 36వ వచనం యోహాను సువార్తలో ఏమన్నారంటే, కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు. పాపం అన్నటువంటి బానిసత్వము నుండి దేవుడు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తును బహుమానంగా ఈ లోకంలోనికి పంపించారు. పాపము అన్నటువంటి బానిసత్వపు బ్రతుకు నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా నివసించాలంటే అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయనకే అధికారం ఉంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశస్తులు అమెరికా దేశానికి వచ్చారు. నేడు వారు మంచిగా ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. యేసు ప్రభువులో నీవు జీవించగలిగితే ఖచ్చితంగా పాపంపై విజయాన్ని కలిగి నీవు విజయవంతంగా పరలోకమును చేరుకోగలుగుతావు. ప్రభువు వాటి కృపను చూపించుగాక. ఆమేన్.